సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పిఠాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు పవన్ కళ్యాణ్ చేబ్రోలులో తాను నివాసం ఉంటున్న ఇంటి నుంచి ఉదయం 10 గంటల ప్రాంతంలో బయలుదేరిన పవన్ పిఠాపురం భారీ ర్యాలీ మధ్య నామినేషన్ కేంద్రానికి చేరుకునేసరికి 4 గంటలు పైగా సమయం పట్టింది. పిఠాపురంలో ఉప్పొంగిన తరంగంలా జనం పవన్ వెంట దూసుకువచ్చారు. పవన్ కళ్యాణ్ నామినేషన్ కు తరలివచ్చిన జన సైనికులు, అభిమానులు, టీడీపీ బీజేపీ కార్యకర్తల నినాదాలతో పిఠాపురం పట్టణం దద్దరిల్లింది. మండు టెండర్లో పిఠాపురం వీధుల్లోనే కాదు, జాతీయ రహదారిలో కూడా ఇసుకేస్తే రాలనంతగా జనం తరలివచ్చారు. తన కారుపై పవన్ కళ్యాణ్ మండు టెండర్లోనే అలాగే నిలబడి ప్రజలందరికీ అభివాదం చేసుకుంటూనే ర్యాలీలో కొనసాగారు. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే వర్మ, కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి జనసేన నాయకుడు తంగిల ఉదయ్ శ్రీనివాసులు పిఠాపురంలో ప్రచార రథంపై అభివాదం చేసుకుంటూ పవన్ వెంట ఉన్నారు. గొల్లప్రోలు ఎంఆర్ఓ కార్యాలయం, సూర్యుడి చెరువు బస్టాండ్, పిఠాపురం పశువుల సంత చర్చి సెంటర్, పిఠాపురం బస్టాండ్, ఉప్పాడ బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి, పోలీస్ స్టేషన్ రోడ్డు మీదుగా పవన్ కళ్యాణ్ ర్యాలీ పాదగాయ క్షేత్రాన్ని చేరుకునేసరికి 4 గంటలకు పైగా సమయం పట్టింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పిఠాపురం ఎంపీడీఓ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ కు అందజేశారు. నామినేషన్ కార్యక్రమంలో కొనిదల నాగబాబు కూడా పాల్గొన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే 4 సార్లు రోడ్డు షోలు నిర్వహించినప్పటికీ నామినేషన్ రోజు పవన్ కు అభిమానులు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో తరలివచ్చారు. దారి పొడవున జనసేనానిపై నినాదాలు చేసుకుంటూ నామినేషన్ కేంద్రానికి తోడుక్కొని వచ్చారు. తన నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే నామినేషన్ కు తరలివచ్చిన జనాన్ని చూసిన ప్రజలు పవన్ కు 100,000 ఓట్లు దాటే మెజారిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.